అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ నుంచి అధ్యక్ష అభ్యర్థి పేరు ఖరారైంది. అందరి ఊహాగానాలను నిజం చేస్తూ అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ ఆ పార్టీ తరపున అధ్యక్ష అభ్యర్థిగా అధికారికంగా ఖరారయ్యారు. ఈ మేరకు డెమోక్రటిక్ పార్టీ తరపున అధ్యక్ష అభ్యర్థిగా ఎన్నికైనట్లు స్వయంగా కమలా సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా ప్రకటించారు. ఇందుకు సంబంధించిన పత్రాలపై సంతకం చేసినట్లు ఆమె వెల్లడించారు. అన్ని ఓట్లు పొందేందుకు కృషి చేస్తానని, నవంబర్లో జరిగే ఎన్నికల్లో ప్రజాబలంతో నడుస్తున్న ప్రచారమే గెలుస్తుందని ఆమె వ్యాఖ్యానించారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇటీవల అధ్యక్ష రేసు నుంచి వైదొలగడంతో కమలా హారిస్ వివిధ పక్షాల మద్దతు కూడగట్టి డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా ఖరారయ్యారు. మాజీ అధ్యక్షుడు రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్తో కమలా హారిస్ పోటీ పడనున్నారు.